అందుకనే ఫైల్ అయితే పంపించాడు అదే పనికి పంపించాడు అమ్మా, పంపిస్తే మేము పోయి వచ్చాము. ఏం కాదు, వెయిట్ చెప్పలేదమ్మా. పార్టీ అండగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి లోపల కూడా పోయి చూసుకుని అమ్మా, చూసుకొని వచ్చావు. ఏం సమస్య లేదమ్మా, వెయిట్ చెప్పండి కదమ్మా. ఏం కాదమ్మా, ఏ తప్పు చేయలేదు కదా. తప్పు తప్పు చేసి పోయినోనికి బాధ తప్ప, తప్పు చేయకుండా పోయినోళ్ళ బాధ తప్ప. ఆ బాధ మేము కూడా పోయినాం, ఆ బాధ మేము కూడా పోయినాం. కానీ మన టైం బాగలేదు. ఏం కాదమ్మా, లోపల డాక్టర్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఉంది, లోపల హాస్పిటల్ ఉంది, డాక్టర్ కూడా ఉన్నాడు. ఒక్కొక్కరికి కలప ఈయన ప్రతిదూరం తెచ్చాడు, అందరూ కూడా వచ్చి ఏముందో సమస్య రాత్రి ఫోన్ చేశాడు. ఏమి కాదు, రాత్రి ఫోన్ చేశారు, వీళ్ళు ఏమి జరగదు. ఎందుకంటే చాలా బాగుంటది, కలవండి. వాళ్ళ గురించి అయితే మీరేం భయపడకండి, వాళ్ళకి ఏమి సేఫ్టీ ఉంటుంది. కావాల్సినట్టుగా అన్ని పేర్లు పెట్టి మొత్తం పార్టీ చూసుకుంటారు సార్, అందుకనే పంపించాడు. కడప కడపలో మేమే ఉంటుంది, కనపడతారు. నేను కడప, నేనే పెట్టారు. తొమ్మిది రోజుల నుండి నేనే వచ్చినా అట్ట. మీరు కడప అని మాట్లాడి మా బేడి పోదామా, మారదమ్మా, ఇక్కడ వస్తా ఫోటో తీసుకోండి, కలవడం పెట్టి పని చేద్దామా. ఇవి ఫోన్ నెంబర్ పంపించండి, బయటికి రండి. అందులో ప్రతినిధి అంశంలో విశాఖ సీఎం లాగా చిత్తూరు జిల్లాలో వెళ్తాం. నేను స్వయంగా మా కమ్మలపల్లి నియోజకవర్గంలో అందులో ఇల్లు ప్రకటించాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన భోజనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలిపింది. అక్కడి నుంచి పొలం ఒక గంటలో చిన్న అంత్యక్రియలు పోయాడు. అలాగే అందరిలో ఉన్నా కానీ అందరూ కానీ అతను నుంచి ఒక గంటలో మనం ఉన్నాడని చెప్పి కొడుకు ఆ కొడుకుని తీసుకోవాలని పోయాడు. ఆ రోజు కారణం ఏంటంటే ఈ అల్లజడంలో కాదు, అతని కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కానివ్వండి. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నా కూడా ఇంత కారణాల వల్ల రాలేకపోయిన విషయం కూడా ఏటాడి వెంటాడి అందరి చూసి అక్కడ పట్టుకొని వచ్చి కారణాలు ఎందుకయ్యా కారణం అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా కార్యకర్తల నాయకులు కూడా భయపడే కావాలి. ఒకటి ఆలోచించాలి, ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ లేదా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఎవ్వరూ ఆపలేదు. ఎందుకంటే ఏ నిర్బంధమైనటువంటి చర్యలు తీసుకున్నా మరింత వ్యక్తి ఉత్సాహంతో ఉద్వేగంతో ఆవేశంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో అదే కొనసాగుతా ఉంది. ఈ సాంప్రదాయం సరైనది కాదు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా ఆలోచించుకోవాలి. గతంలోకి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న రామారావు గారు కానీ, ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కానీ ఈ విధమైనటువంటి ఆలోచన చేసింటే మీకు రాజకీయ మనుగడ ఉండేదా? మీ ప్రాంతంలో స్వచ్ఛత, మీరేమో కుక్కం పోవచ్చు, మీరేమో ఇతర మంగళగిరి పోవచ్చు, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీల నియోజకవర్గాలకైనా కానీ బాధ్యత వస్తున్న వ్యక్తుల దగ్గరికైనా పోవచ్చు. పాదయాత్రలు తండ్రి చేయొచ్చు, కొడుకు చేయొచ్చు, కానీ లోకేష్ పాదయాత్ర చేస్తానో, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తానో, లేదా చంద్రబాబు నాయుడు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తానో, నిర్బంధం ఎందుకు? ఇలాంటి నిర్బంధ చర్యలని నిరసిస్తున్నాం. ఈ విధమైన విషయాలు సరైన సంప్రదాయం కలిగిందని భావిస్తున్నాను. ఇంకా నిజంగా